వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా నెల్లూరు రాజకీయాలు రసగందాయకంలో కనిపించాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లా మీద మొత్తంగా పెత్తనం అనిల్ కుమార్ యాదవ్కి కట్టబెట్టారు దాంతో ఆయన కాసింత జోరు పెంచి మిగిలిన నేతలందరినీ అణచివేయాలన్న ప్రయత్నం చేశారు తొలుత గౌతమ్ రెడ్డి కూడా జిల్లాలో మంత్రిగా ఉన్న కాలంలో అనిల్ కాసింత అణుగుమణిగి ఉన్నారు గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మొత్తంగా పార్టీలో తనదే పెత్తనం అన్నట్టుగా వ్యవహరించారు ఇది వైఎస్ఆర్సీపీకి తీరని నష్టం చేసింది అనిల్ యాదవ్ని లాస్ట్ మినిట్లో నెల్లూరు నుంచి నరసరావుపేటకి బదిలీ చేసినప్పటికీ నెల్లూరులో జరగాల్సిన నష్టమంతా జరిగి వైఎస్ఆర్సీపీ చే చేతుల తన బలమైన స్థానాలను కూడా కోల్పోయింది ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యే ప్రమాదం ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది నెల్లూరులో ఈసారి అనిల్ కుమార్ యాదవ్ ప్లేస్ని నారాయణ భర్తీ చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు నెల్లూరు సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే మంత్రులుగా ఉండి ఆయా పార్టీలకి కాసింత చేటు తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది నెల్లూరు జిల్లాలో మొత్తం తన మాటే చెల్లుబాటు కావాలని ఇప్పుడు నారాయణ ఆశిస్తున్నారు భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నెల్లూరు నగరంతో పాటుగా జిల్లా మొత్తం తను సన్నల్లోనే సాగాలన్నట్టుగా ఆయన ఆశిస్తున్నారు ఇది సీనియర్ నాయకులకి అనేక మంది రెడ్డి కులానికి చెందినటువంటి నేతలకి ఏ మాత్రం గిట్టడం లేదు అనిల్ యాదవ్ పెత్తనాన్ని సహించలేక రెడ్లందరూ వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు చేస్తే ఇప్పుడు నారాయణ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రెడ్డి నేతలు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకంగా అధికారిక సమావేశం నుంచి డిఆర్సీ మీటింగ్ నుంచి మరొక ఇద్దరు మంత్రులతో కలిసి నారాయణ ఉండగా బాయ్కాట్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయారు ఇది ఒక రాజకీయంగా చర్చనీయాంశం అయింది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వేమిరెడ్డి జిల్లాలో పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు భారీ మొత్తంలో ఖర్చు చేశారు అలాంటి నాయకుడిని కనీసం గౌరవం ఇవ్వకుండా అవమానించే రీతిలో వ్యవహరించడం వెనుక మంత్రి నారాయణ పాత్ర ఉందన్న అభిప్రాయం వేమిరెడ్డి వర్గీయుల్లో ఉంది నారాయణ కారణంగానే అటు ఆనవ రామనారాయణ రెడ్డి అసహనంతో ఉన్నారు ఇసుక రీచుల వ్యవహారంలో నారాయణ రామనారాయణ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది అదే సమయంలో వేమిరెడ్డిని కూడా అవమానపరిచేలా ఆయన్ని కించపరిచేలా నారాయణ ప్లాన్ చేశారన్న అభిప్రాయం బహిరంగంగానే వినిపిస్తోంది దీంతో ఇటు నారాయణ వర్సెస్ నారాయణ రెడ్డి ఇటు వేమిరెడ్డి ఇతర రెడ్డి నేతలు అందరిలోనూ ఇలాంటి అసంతృప్తే మొదలవుతున్నట్టుగా భావిస్తున్నారు ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత అయితే నారాయణ పెత్తనం కారణంగా మరికొంత అసహనంతో రగిలిపోతున్నారు ఇలా మొత్తం జిల్లాలోనూ రెడ్డి నేతలు అందరిలోనూ కూడా ఇప్పుడు నారాయణ వ్యవహార శైలి పట్ల తీవ్రమైన అసంతృప్తి మొదలైంది ఇది అసహనానికి దారితీస్తోంది వ్యతిరేకతగా మారితే తెలుగుదేశం పార్టీకి అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది నెల్లూరులో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ గెలవని స్థానాలను కూడా ఇటీవల చాలా సునాయాసంగా కైవసం చేసుకుంది ఆ మోతాదులో ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ వ్యవహార శైలి పట్ల రెడ్లలోనే వచ్చినటువంటి అసంతృప్తి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు కూడా రెడ్లందరినీ దూరం చేసేలా నారాయణ తీరు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు కూడా నారాయణకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి నెల్లూరు జిల్లాలో ఆయన కనుసన్నల్లోనే పార్టీ సాగాలన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు రెడ్డి నేతలు ఒక్కొక్కరిగా నారాయణ పట్ల అసహనాన్ని అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి తీరని ఉప్పు తీసుకొచ్చే పరిణామంగా భావిస్తున్నారు అది ఎంతవరకు దారితీస్తుంది ఎలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో తీసుకురాబోతుంది అన్నది వేచి చూడాల్సిన అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్